మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు కాలుష్యం ఇలా కారణాలు ఏమున్నా నేటి తరణంలో వెంట్రుకలు అనే సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది దీంతో అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూ వెంట్రుకలను సంరక్షించుకోవాలని చూస్తున్నారు అయితే కింద ఇచ్చిన విధంగా పలు టిప్స్ను పాటిస్తే దాంతో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది అంతేకాదు జుట్టు దృఢంగా కూడా పెరుగుతుంది ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా కొబ్బరి పాలు కొబ్బరిని మిక్సీ పట్టి దాన్ని మెత్తని శుభ్రమైన బట్టలో వేసి పాలు వచ్చేలా పిండాలి అలా కొబ్బరి పాలను సేకరించి వాటిని తలకు పట్టించాలి అనంతరం ఇరవై నిమిషాలు ఆగాక షాంపూతో తలస్నానం చేయాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గిపోతుంది ఇక అలోవేరా కలబంద ఆకులను తీసుకొని అందులోని గుజ్జును తలకు బాగా పట్టించాలి పదిహేను నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి ఇలా చేయటం వల్ల కలబందలో ఉన్న ఔషధ గుణాలు జుట్టుకు చేరి దాంతో జుట్టు బాగా ఆరోగ్యంగా ఉంటుంది వెంట్రుకలు రాలడం కూడా తగ్గిపోతుంది వేప ఆకులు కొన్ని వేప ఆకులను తీసుకొని ఒక పాత్రలో నీటిలో నీరు సగమయ్యే వరకు మరిగించాలి అనంతరం ఆ నీటిని చల్లార్చి ఆ ద్రవాన్ని జుట్టుకు పట్టించాలి కొద్దిసేపు అయ్యాక తలస్నానం చేయాలి వారంలో కనీసం ఇలా రెండుసార్లు చేస్తే వెంట్రుకలు రాలడం అనే సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఇక ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలను తీసుకొని బాగా నలిపి మిశ్రమంగా చేసుకోవాలి దాని నుంచి రసం తీయాలి దానికి కొంత నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి అలా కొంతసేపు ఉన్నాక తలస్నానం చేయాలి ఇలా తరచూ చేస్తూ ఉండటం వలన వెంట్రుకలు రాలడం తగ్గుతుంది ఇక పెరుగు తేనె నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక నిమ్మకాయ నుంచి రసం తీసి అన్నిటినీ బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ముప్పై నిమిషాలు ఆగాక తలకు స్నానం చేయాలి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం ఆగి వెంటుకలు బాగా పెరుగుతాయి మెంతులు రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టాలి ఉదయానే ఆ మెంతులను తీసి పేస్ట్ చేసుకోవాలి దాన్ని నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగుకు సమానంగా కలుపుకోవాలి అందులో ఒక గుడ్డు తెల్లసొలను కలపాలి అనంతరం ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి ముప్పై నిమిషాలు ఆగాక తలకు స్నానం చేయాలి ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది చుండ్రు కూడా పోతుంది ఇక బీట్రూట్ ఆకులు కొన్ని బీట్రూట్ ఆకులను తీసుకొని ఒక పాత్రలో నీటిలో నీరు అయ్యే వరకు మరిగించాలి అనంతరం ఆ ద్రవాన్ని చల్లార్చి దానికి కొద్దిగా గోరింటాకు కలపాలి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి ఇరవై నిమిషాలు ఆగాక కడిగేసుకోవాలి దీంతో జుట్టు సమస్యలన్నీ కూడా పోతాయి ఉల్లిపాయ రసం ఒక ఉల్లిపాయను తీసుకుని దాన్ని మిక్సీ పట్టి రసం తీసుకోవాలి ఆ రసాన్ని జుట్టుకు బాగా పట్టించాలి ముప్పై నిమిషాలు ఆగాక కడిగేయాలి దీంతో జుట్టు రాలడం ఆగిపోతుంది ఇక మందార పూలు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని అందులో కొన్ని మందార పూలు వేసి బాగా మరగబెట్టాలి మందార పూలు పూర్తిగా నలుపు రంగులోకి మారాక ఆయిల్ ను సేకరించాలి దాన్ని చల్లార్చి తలకు పట్టించి కొంతసేపు ఆగాక కడిగేసుకోవాలి ఇలా చేయటం వలన వెంట్రుకలు రాలడం పూర్తిగా తగ్గిపోతాయి ఇక గ్రీన్ టీ బ్యాగులు రెండు మూడు కప్పుల వేడి నీటిలో రెండు గ్రీన్ టీ బ్యాగ్లను వేసి బాగా కలియబెట్టాలి రసం నీటిలోకి దిగాక ఆ మిశ్రమాన్ని చల్లార్చి జుట్టుకు పట్టించాలి అనంతరం కడిగేయాలి ఇలా చేసిన వెంట్రుకల సమస్యలు ఇక ఉండనే ఉండవు కొబ్బరి నూనె కొంచెం కొబ్బరి నూనెను తీసుకుని గోరువెచ్చగా ఉండేలా వేడి చేయాలి అనంతరం ఆ ఆయిల్ ను తలకు పట్టించి ముప్పై నిమిషాలాగి కడిగేసుకోవాలి దీంతో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది జుట్టు కూడా బాగా దృఢంగా పెరుగుతుంది కోడిగుడ్లు ఆలివ్ ఆయిల్ రెండు కోడిగుడ్లను పగలగొట్టి తెల్ల సొన సేకరించి దాన్ని తలకు పట్టించాలి ఇరవై నిమిషాలు ఆగాక షాంపూతో స్నానం చేయాలి లేదంటే ఒక కోడిగుడ్డును పగలగొట్టి తెల్ల సొన సేకరించి అందులో ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ను కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఇరవై నిమిషాలు ఆగాక స్నానం చేయాలి దీంతో వెంట్రుకలు చక్కని ప్రకాశాన్ని పొందుతాయి జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది బంగాళదుంపలు బంగాళదుంపలు తీసుకుని వాటిపై పొట్టు తీసేసి మెత్తని మిశ్రమంగా పట్టుకోవాలి అందులో ఒక టీ స్పూన్ తేనె కొంత నీరు కలిపి మిశ్రమంగా చేసి దాన్ని తలకు పట్టించి ముప్పై ఆగాక కడిగేయాలి ఇలా చేయటం వలన కూడా వెంట్రుకల సమస్యలు ఉండవు నిమ్మరసం ఒక కప్పు గోరువెచ్చని నీటిలో రెండు మూడు టీ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ముప్పై నిమిషాలు ఆగాక కడిగేయాలి ఇలా చేయటం వలన వెంట్రుకలు రాలకుండా ఉంటాయి కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరను మిక్సీలో పట్టి జ్యూస్గా చేసి అందులో అవసరం అనుకుంటే కొంత నీరు కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి కొంతసేపు ఆగాక స్నానం చేయాలి దీంతో శిరోజాలు దృఢత్వాన్ని పొందుతాయి జుట్టు రాలడం కూడా తగ్గుతుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ జుట్టు రాలిపోయే వారికి అద్భుతమైన ఉపయోగకరమైన చిట్కాలు మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించి మీ జుట్టును దృఢంగా ఆరోగ్యకరంగా పెరిగేలా చేసుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర